కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మానుగుంట మహీధర్ రెడ్డి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికలకు ముందు మానుగుంట మహీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివాదాలు రావడంతో ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీలో చేరారు. భారీ మెజార్టీతో గెలిచారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. నెల్లూరు సర్వోదయ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం బీకామ్ ఎల్ఎల్బి చేశారు. లాయర్గా కాకుండా వ్యవసాయ వృత్తిలోనే ఆసక్తిని ఏర్పరచుకున్నాడు. ఎటువంటి అవినీతికి పాల్పడని నేతగా ఆయనకు ఎనలేని పేరు ఉంది. అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఆయన ముక్కుసూటిగా ఉంటారు. ప్రజా సమస్యలపై నిలదీస్తారు. అధికార పార్టీలో ఉంటూ కూడా కందుకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను అధికారులు పట్టించుకోవట్లేదని ఒంగోలు జెడ్పీ ఆఫీస్ ఎదుట ధర్నా చేసి సంచలనం రేకెత్తించారు. నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి ప్రజల మేలు కోసం కృషి చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన నిలిచారు. దాదాపు 3 దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయ అనుభవం ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహీధర్ రెడ్డి ఒకసారి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగానూ పనిచేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు ఉంది. సాధారణ రైతు మాదిరి తన వ్యవసాయం తానే చూసుకుంటారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలను నెలకొల్పడంలో తనదైన ముద్ర వేశారు. సమస్యపై ఎవరు వెళ్ళినా ముక్కుసుటిగా సమాధానం చెప్పడం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే నాయకుడిగా కందుకూరు ప్రజలు ఆయన్ని చూస్తారు. ప్రజా సమస్యలపై పోరాటంలో తెలివైన నేతగా, ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో, అభివృద్ధి చేయటంలో బహు ప్రజ్ఞశాలిగా అనుభవం కూడా ఉంది. కందుకూరు పట్టణం తాగునీటి సమస్యను పరిష్కరించారనే మంచి పేరు ఆయనకు ఎప్పటికీ ఉంటుంది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు జీవో విడుదల చేయటమే కాకుండా మాచవరం వద్ద మన్నేరుపై బ్రిడ్జి నిర్మాణానికి 12 కోట్ల రూపాయలు, విఆర్ కోట సప్లై ఛానల్ అభివృద్ధికి 18 కోట్ల రూపాయలు, కరడు ఆనకట్ట అభివృద్ధికి 8 కోట్ల రూపాయలు, ఇలా నియోజకవర్గ అభివృద్ధికి 1 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొని ప్రజల్లో చెరగని ముద్రను వేసుకున్న నేతగా గుర్తింపు పొందారు.